చిరంజీవి గారు ఒప్పుకున్నారు మన రామ్ చరణ్ ఒప్పిద్దాం లే ఇద్దరు పెట్టో సినిమా అయితే తీయాలి ముందు స్టోరీ రాయాలి అని డిస్కషన్ పిలిచారు చిన్న రాద్దామంటే మూడు రాట్ల అరే నువ్వు టీవీ అంది ఏ బా అంతా బాగుంది క్లైమాక్స్ అరే కంట్రీ సినిమా పాజ్ ప్లే 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 తర్వాత స్క్రిప్ట్ చంపేసింది అవ తగ్గేదేలే గుణతో గు స్టేట్ని బిల్డర్ బాబుతో సేవ్ చేసాం అలానే జూనియర్ ఎన్టీఆర్ గారితో ప్లాంట్స్ని సేవ్ చేసాం చిరంజీవి గారు ఏం సేవ్ చేస్తారు ఒక కొత్త ప్రొఫెసర్ సృష్టిద్దాం సరే సార్ స్టోరీ ఎడైపోయిందా చెప్పండి ఏంటి రెడీ సార్ స్క్రిప్ట్ మామూలుగా ఉండదు సార్ చిరుగారు చిరుత నేడు రామచరణ్ గారు ఇద్దరిని కలిపేవారు క్రేజీ కొత్త ప్రపంచంలో ఒక స్టోరీ సార్ సార్ కాన్సెప్ట్ ఏంటి సార్ స్టోరీ చెప్పండి సార్ కొడుకు వాటర్ తాగుతుంటే ఇప్పుడు చిరు చిరుత గారు వాటర్ తాగుతుంటే చిరంజీవి గారు పక్కన నుంచి నడుస్తారు సార్ ప్యారలల్గా చిరుత ఇంకా చిరుత పిల్లల అలా ఇద్దరిని అలా సింబాలిక్గా చూపిస్తాం సార్ సార్ బాగుంది సార్ సీన్ బాగుంది ఒక స్టోరీలో ఒక లైన్ చెప్పండి సీన్లు ఏంటి మనకి పాతగట్టం సార్ పావం సార్ అలానే ధర్మస్థలి సార్ ధర్మస్థలి అధర్మస్థలి అయిపోతుంది సార్ అదే కాకుండా యురానియం సార్ మైనింగ్ సార్ ఆచార్య సార్ గుణపాఠాలు సార్ సరే సార్ ఒక సినిమా స్టోరీ అయినా సార్ ఇది అంటే మరి సార్ మీరు మెల్లగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చెప్పుకుంటారండి కట్టుపన్న సిద్ధం అనం సార్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుంచి వద్దాం సార్ మనం అక్కడ ఒక హోలీ పీపుల్ ఉంటారు అన్నమాట ట్రైబల్ పీపుల్ వాళ్ళని సేవ్ చేయడం కోసం అలా దేవుడే దిగొచ్చి సంహారం చేస్తారు సార్ అంటే వాళ్ళంతా పయస్ పీపుల్ సార్ సార్ మరీ ఎనిమిది వందల ఏళ్ళు ఎందుకు లేండి సార్ మీరు ఫస్ట్ ముందుకు వచ్చేయండి నేను దేవుడు అది ఇది అంటే జనాలు కనెక్ట్ అవుతాడంటారా ఫస్ట్ ఈ కాన్సెప్ట్కి సార్ ఇప్పుడు డోంట్ క్వశ్చన్ ద ఇమోషన్ అలాగే డోంట్ క్వశ్చన్ ద డిమోషన్ ఇప్పటికి మీరు అది తెలియకపోతే అట్లా మీకు ఇది ఇది కాకుండా ఇప్పుడు మోడర్న్ ధర్మస్థలిలో బేసిక్గా సోనూ సూద్ ఈస్ ద విలన్ సోనూ సూద్ గారు ఎంత ఫస్ట్లో అంటే అమ్మాయి కనపడితే రేపు దేవుడు దాని లేపు అదే కాకుండా ఆల్కహాల్తో ఊరంతా ఊపు పాము సార్ పాదగట్టం పూర్ బాయ్స్ ఎన్ని కష్టాలు సార్ వాళ్ళకి అసలు విలన్ మోటివ్ ఏంటి అసలు వినన్ ఏం చేద్దాం అనుకుంటారు అసలు ఏంటి చెప్పండి అంటే వాళ్ళు జస్ట్ బ్యాడ్ సార్ అబ్సల్యూట్ బ్యాడ్ వర్స్ట్ పీపుల్ కంప్లీట్ కంట్రోల్ వాళ్ళకి కావాలి కానీ అటు సైడ్ పావం పాదగట్టం పీపుల్ సార్ పావం సార్ పాదగట్టం పీపుల్ పాపం హెల్ప్లెస్ పాదగట్టం పీపుల్ వాళ్ళకి ఎవరో ఒకరు రక్షకుడు రావాలి సార్ ఎన్ని సినిమాల్లో సార్ ఇప్పుడు విలన్ అంటే ఒక డేంజరస్ మ్యూజిక్ ఒక డేంజరస్ లైటింగ్ పెట్టాలి అదే కాకుండా ఆయన మనిషినో ఒక అమ్మాయిను జనాలను చంపాలి అంటే విలన్ పెద్ద విల్నిస్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా మనం అంటే అంతే కదా సార్ ఇప్పుడు విలన్ ఎంట్రీ అంటూ మర్డర్ ప్లాన్ చేయాలి మరి అది లేకపోతే మరి విలన్ ఎంత వెల్నిస్టో పబ్లిక్కి తెలియదు కదా అందుకోసం అని చెప్పి ఒక కొత్త స్టైల్లో ఫైట్ సార్ ఫైట్ కాన్సెప్ట్ సంఖలో సడేమియా అంటే ఇలా సంపేసి ఇలా సంఖలు ఎత్తేసి ఇలా కవర్ చేస్తూ ఉంటారు సార్ మామూలుగా ఉండొచ్చను మీరు అసలు ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అయినా సార్ నమ్మ దగ్గర ఉండాలి ఆ పూజార్లను చూస్తుంటే మంచి ఈ బాడీ బిల్డర్లో ఉన్నారు వర్కౌట్ అవుతుంది సార్ ఏంది సార్ మీరు ప్రోటీన్ తింటారు సార్ వాళ్ళు కూడా కూడా జిమ్ పోతారు ఏం క్వశ్చన్లు అయ్యా అన్నీ లాజికల్ క్వశ్చన్లు అడుగుతారు ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు అన్యాయం అధర్మం అపరాధం ఇవన్నీ ఉన్న దగ్గరికే ఆచార్య వస్తారు గుణపా దింపుతారు గుణపాల గుణపాఠ ఏమిటదిలే అంటే ఇది ఇదే గ్యాప్లో ఇంకా హీరో ఎంట్రీ ఇచ్చేద్దాం సార్ హీరో ఒక సీక్రెట్ కోవర్క్ మిషన్ అనమాట ఎవరికి తెలియకూడదు అందుకు సీక్రెట్గా వస్తారు ఒక కార్పెంటర్ వేషధారంలో వస్తారనమాట ఊరికి అలా ఊరికి రాగానే అదే గ్యాప్లో ఒక దేవుడి కోసం సాంగ్స్ పాడే గ్రూప్ కూడా వస్తుంది అనమాట సార్ ఇప్పుడు హీరో ఎంట్రీ ఒక సాంగ్ ఒక ఫైవ్ టు ఫైవ్ టు సాంగ్ ఇట్లా ఫ్లో దెబ్బతింటదేమో కదా సార్ స్టోరీకి ఏమంటారు కరెక్ట్ సార్ చిరు డాన్స్ ఇట్స్ ఎ ట్రాన్స్ లాహే లాహే అని చెప్పి ఒక సాంగ్ పెడదాం సార్ సార్ లాహే లాహే కాదు పెద్ద లాగేలా ఉంది ఇప్పుడు హీరో ఇస్ అని అండర్ కవర్ మిషన్ అన్నారు కార్పెంటర్లో మళ్ళీ ఊరందరి ముందు లాహే లాహే అని చేస్తే అండర్ కవర్ ఏం ఇంకేం కవర్ సార్ అది అయినా సార్ చిరువు గారి స్టెప్స్ ఆ గ్రేసు ఇట్స్ ట్రాన్స్ అది ఉంటే చాలు స్టోరీ అన్నీ మనకి ఎందుకు హీరో వచ్చాడా ఎంట్రీ ఉందా ఎంట్రీ తర్వాత ఒక సాంగ్ ఉందా సాంగ్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు ఫైట్ సార్ పాదఘట్టం పాదఘట్టం పబ్లిక్ని కొడితే రివెంచ్ తీసుకోవడం కోసం చిరంజీవి వెళ్తారండి వెళ్ళిపోయి ఎవరైతే తన్నారో ఆడి కాళ్ళు రెండు ఎరగొట్టేస్తారు ఊరందరు మాత్రం ఓ దేవుడే చేశాడు పాదగట్టం పావం పీపుల్ కదండి సో అందుకోసం ఏంటంటే డోంట్ క్వశ్చన్ డివోషన్ ఎమోషన్ అంటారు ఇదంతా పక్కన పెట్టండి సరే డాన్స్ ఇచ్చేద్దాం పోనీ ఫైట్స్ అన్న మన బాబు గారు మ్యానా సూపర్ మ్యానా ఇలా సార్ మన సినిమాలో కూడా మ్యాన్ మ్యాన్ కాదు సూపర్ మ్యాన్ ఉద్దు ఉద్దితే చిరువు గారు గాలికి ఎగురుతారు అనమాట అందరు ఇప్పుడేంటి నెక్స్ట్ నెక్స్ట్ సార్ కట్టుబడిన ఇప్పుడు విలన్ కి మించిన విలన్ మెయిన్ విలన్ సార్ మెయిన్ అంటే మళ్ళీ ఇంట్రొడక్షన్ అంటే తెలిసిందే కదా వాళ్ళ మనిషిలో లేకపోతే ఎవరినో అమాయి కూడా చాంపాయాలన్నమాట ఇంట్రెస్టింగ్లో అమ్మా సార్ ప్లీజ్ సార్ కొంచెం కొంచెం ఫాస్ట్గా చేయండి సార్ చిరాకు దొబ్బుతుంది మరీ స్లోగా వెళ్తుంది కొంచెం పేస్ పెంచండి ఓకే ఓకే నాకు అర్థమైంది మీరు స్లోగా చెప్తుంటే మీకు ఎదురు వస్తుంటుంది ఫా ఫాస్ట్ పేస్లో చెప్తాను ఇప్పుడు హీరో గారు మళ్ళీ సేవ్ చేయడం కోసం పాతగట్టం పావం ఒక పిల్లని రేపు చేయబోతుంటే వెళ్తారు సార్ వెళ్ళి ఫైట్ మధ్యలో శుక్లాం అని చెప్పి స్లో మోషన్లో శ్లోకాలు స్లో మోషన్లో ఫైట్ సార్ ఈ ఫాస్ట్ పేస్ సరిపోద్దా సార్ డివోషన్ ఇమోషన్ డోంట్ క్వశ్చన్ ఓకే చెప్పాల్సి అని చెప్పావు మనకి చెప్పు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు సార్ సిద్ధా తెలుసా అని చెప్పి మన హీరోయిన్ వస్తుంది సార్ పూజా హెగ్డే ఇప్పుడు చిరుగారు ఫ్లాష్ బ్యాక్ చెప్తారు సార్ ఫ్లాష్ బ్యాక్ ఏంటో మనం చూపేము ఇప్పుడు చెప్తారు అదిన్నా పూజా హెగ్డే పాపం పాపం ఏడుచుకుంటే వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు మళ్ళీ కట్టుపన్న ధర్మ అదర్స్మతి ధర్మస్థలి ఇలా మళ్ళీ మన పాదగట్టం పాపం బాజ్ దగ్గరకు వచ్చేద్దాం మళ్ళీ రౌండ్ త్రీ ఫైవ్ టూ లేదా డాన్స్ అంతే కదా గట్టమ్మా ప్లీజ్ గివ్ మీ ది ఎనర్జీ చెప్పండి అది సార్ అది వేవ్ లెంత్ మీది మాది కరెక్ట్ మ్యాచ్ ఏం చెప్పాను మీకు ఒక ఇంట్రో ఉంటుంది తర్వాత ఫైట్ ఉంటుంది తర్వాత ఒక సాంగ్ ఉంటుంది అలానే ఇప్పుడు మళ్ళీ ఫైట్ అయింది కదా చిరుగారు కొంచెం సల్ల సల్లబడడం సల్ల పడడం కోసం చిరుగారు కళ్ళేస్తారనమాట కళ్ళేసి ఇంకా ట్రాన్స్ డాన్స్ అవి గ్రేస్ సార్ సాంగ్ మామూలుగా ఉండదు సార్ ఇట్టేది చాలా కష్టం సార్ ఇప్పుడు మీరు సినిమా ఫ్లో తప్ప అన్నీ చెప్తున్నారు చాలా కష్టం సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ వేవ్ లెంత్ బాగలేదు అదే సాంగ్ పేరు కూడా చాలా కష్టం అని చెప్పి ఒక సాంగ్ చేసుకుందాం సార్ నీకు కావాల్సింది మాత్రం వింటున్నావా నువ్వు మాత్రం బతికేస్తావు టెన్షన్ లేకుండా నెక్స్ట్ ఏంటి చెప్పి ఇంకా రౌండ్ ఫోరా ఫైవ్ టా సాంగ్ నెక్స్ట్ ఏంటి అదే కదా లైన్లు అన్నీ వస్తున్నాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మీరు అసలు మాములు ఏవైతే లేరు మళ్ళీ యాస్టీస్ ఫైట్ ఇందాక మన ప్రోటీన్ బాడీ బిల్డర్స్ ఉన్నారు కదా అదే సడమియా చేసిన బ్యాచ్ అంతా వస్తారనమాట చిరువుగారు సింగిల్ సింగిల్ పంచ్తో ఒక్కొక్కడిని రపారప్ రపారేసేసి ఒకడిని మాత్రం ఇలా భుజాల మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి బోట్లో కూడా భుజాల మీదే పెట్టుకొని బోట్ జర్నీ అంతా భుజాల మీద పెట్టుకొని దాని తర్వాత దిగి నడుచుకుంటూ భుజాల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి సోనూ సూది ఇంటికి వెళ్ళి సేఫ్గా వాడి పడేసి ఒక వార్నింగ్ సీన్ అనమాట స్టైల్ స్టైల్లో ట్రై చేద్దాం ఇప్పుడు ఇంటర్వెల్ సార్ ఫైనలీ ఇంటర్వెల్ వెళ్ళి తర్వాత ఇంకా మెల్లగా మనం ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేద్దాం రామ్ సార్ అమ్మ సాయిరామ్ ఎప్పుడు తిరుపతి దర్శనం అయినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ రాలేదు సార్ మొత్తానికి ఫస్ట్ ఆఫ్ అయిపోయింది కొంచెం రిలాక్స్ నెక్స్ట్ చెప్పండి సార్ ఏం చేద్దాం ఇప్పుడు సార్ మన ఇంటర్వల్ అయిపోయింది కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సార్ మన రామ్ చరణ్ గారు అరవిలో పుట్టిన బిడ్డ సిద్ధ వచ్చేసి మన పాదగట్టం బిడ్డ అయిపోతారు అనమాట అదే కాకుండా ఇంట్రో సార్ ఎలా అంటే అసలు ధర్మం అంటే ధర్మం ధర్మం ఇస్తే ధర్మ అని మన రామ్ గారు ఇలా ఓవర్ దొంగతనం చేస్తారు సార్ దొంగతనం చేసి పారిపోతుంటే ఓ ఫుల్ యాక్షన్ సీన్ పట్టుకొచ్చి నేను కొట్టును తిట్టును కానీ నువ్వు ధర్మం ఏంటో ఏంటో తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి క్లాస్ పిక్తారు సార్ అదే కట్టుపన్న నెక్స్ట్ సీన్లో ఎగ్డే గారు స్నానం చేస్తుంటే మన హీరో వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఒక చూసి మురిసిపోతా ఉంటారు అనమాట మురిసిపోయాండి లవ్ గివ్ జివ్వు నీ ఇలా అంబర్రీ అని చెప్పి సాంగ్ చేసుకున్నావు సార్ అమ్మా సార్ ఈ బ్రేక్ లో పది నిమిషాలు అయింది సార్ ఈ ధర్మస్థలి పాదఘట్టం పూర్ బాయ్ పదాలని చాలా ప్రశాంతంగా ఉంది అయినా సార్ ఇప్పుడు ధర్మానికే సింబల్ అయిన మన రామ్ చరణ్ గారు సీరల్ అవుతారు క్లాస్లో లవ్ ఇట్స్ ఓకే నాకైతే క్వశ్చన్ చేయాలని లేదు సార్ మీరు చెప్పండి ఇంకా సార్ నెక్స్ట్ సీన్ ఏముంటుంది సార్ ఇప్పుడు మామూలుగా విలన్స్ వస్తారు విలన్స్ వచ్చేసి టెంపుల్ తీసేసి ఇండస్ట్రియల్ టౌన్ చేద్దాం అంటారు ఆబ్వియస్లీ హీరో మంచోళ్ళు పాదగట్టం పావం బాయ్స్ కాబట్టి నో నో నోనో అంటారు సో వీళ్ళు వచ్చేసి టెంపుల్ వెళ్ళిపోద్దాం అనుకుంటారు కానీ అప్పుడు వెళ్తారు సార్ మన రామ్ చరణ్ గారు ఒకళ్ళే వెళ్ళిపోయి అందరిని నిసేస్తాం అనుకుంటారు కాకపోతే ఆయన కూడా కొంచెం దెబ్బలు తగిలితే అప్పుడు దిగుతారు సార్ మన కామ్రేడ్ చిరువుగారు చిరుగారు వీళ్ళందరూ గ్యాంగ్ అంతా వచ్చేసి సేవ్ చేస్తారు సార్ సేవ్ చేశాక ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి కదా సార్ ఎందుకు సేవ్ చేశారు ఇప్పుడు చెప్తారు సార్ నువ్వు మీ డాడీ మీ డాడీ మా కామ్రేడ్ లీడర్ అది ఇది అని చెప్పి మీరు చిన్నగా ఉన్నప్పుడే చిరుగారికి ఇచ్చాము చిరుగారు వీళ్ళు తీసుకొచ్చి అడవిలో పడేశారు అప్పుడు సార్ యంగ్ చిరంజీవి కానీ చూపిద్దాం మనం ఎప్పుడు చూపించిన విధంగా ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మీకు శాంపుల్ చూపిస్తాం చూడండి ఈ రేంజ్ లో ప్లాన్ చేద్దాం సార్ మామూలు కొండలు సరే సార్ విఎఫ్ఎక్స్ షార్ట్ అని ఒకసారి చూపించండి చిరుగాని చూద్దాం చిరుగారు యంగ్ చిరుగారు అయ్యప్ప స్వామి సాక్షిగా ఎన్ని అవార్డులు ఉంటే అన్న అవార్డులు ఈ ఆర్టిస్ట్ కి ఇవ్వాలి సార్ మనం ఏం తేజస్సు బిడ్డ అసలు మామూలుగా లేదు సార్ అయినా సార్ ఆ బేబీని మనం ప్లాస్టిక్ బేబీ ఎందుకు సార్ కొంచెం విఎఫ్ఎక్స్లో మేనేజ్ చేద్దాం మరి ప్లాస్టిక్ చేయ కనపడితే బాగోదేమో అయినా సార్ ఎవరైనా తండ్రి ఆ టెర్రస్ట్ ఓకే మన మా మావోస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నోళ్ళు నా కొడుకుని కూడా జాయిన్ చేయాలని చివరి కోరిక కోరుతారా సార్ ఓకే ఎమోషన్ ఇట్స్ ఫాదర్ ఎమోషన్ నెక్స్ట్ చెప్పండి చెప్పండి సార్ ఇట్స్ ఎన్ ఇమోషన్ డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ ఇదే కాకుండా ఇప్పుడు నుంచి హీరోకి డాడీ లేడు నీ లేదు అలానే పాపం పాదగట్టాన్ని కూడా వదిలేశాడు ఇప్పుడు ఎల్లామే లాల్సాల అంబా అమ్మయ్యా ఆ పాదగట్టం ఆ ధర్మస్థి ఆ పదాలు లేకపోతే మాత్రం అమ్మ చాలా ప్రశాంతంగా ఉంది సార్ నెక్స్ట్ చెప్పండి సార్ ఏమవుద్ది ఇంకా హీరో చిరుగారు ఇంకా కామ్రేడింగే కామ్రేడింగ్ సార్ విలేజ్ చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అందరినీ సేవింగ్ చేస్తూ ఉంటారు ఆస్టింగ్ మనం తెలిసిందే కదా మైండ్ మైండ్లోనే సేవ్ చేసినట్టు అది ఇది చూపిద్దాం సార్ ఇదే లో హీరోకి మాత్రం ఒక అమ్మాయిని చూసి గా పూజ అన్నట్టు గుర్తుకొస్తుంది సార్ మళ్ళీ మన అనిలా అదే కాకుండా ఇప్పుడు ఈ సేవింగ్ అయిపోయింది ఫైటింగ్ అయిపోయింది కదా సార్ సేవింగ్ ఫైటింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి బల్లే బంజారా మధ్య మంది మరి ఒక సాంగ్ సార్ ఫైటింగ్ తర్వాత సెలబడాలి కదా సార్ మళ్ళీ యాస్టిస్ టెంపుల్ సార్ ఒక నిమిషం సార్ అంటే ఇప్పుడు పాలఘట్టం పూర్బాయిస్ ధర్మస్థలి టెంపుల్ మీద అటాక్ డాడీ చచ్చిపో చావు ఉన్నారు ఇవన్నీ మర్చిపోయి పూజా హెగ్డే గుర్తొస్తారు హీరోకి అంటే మరి అందానికి ఫేస్ కట్కి మనం ఎంత గుర్తుపెట్టుకున్నా తప్పలేదు అనుకోండి అయినా సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది సార్ నాకు పలే బంజా సాంగ్ అవసరం అంటారా సార్ అంటే ఇప్పుడు బేసిక్ స్టోరీ మంచి ఫ్లో వెళ్తుంది కదా ఈ సాంగ్ అవసరం సరే సార్ తండ్రి కొడుకు డ్యాన్స్ చేస్తుంటే మీరు క్వశ్చన్ అడుగుతారండి సార్ ఇప్పుడు తండ్రి కొడుకు డ్యాన్స్ చేస్తుంటే రెండు కళ్ళు సరిపోదు సార్ మనకి మనం ఇరిగించుకొని చూడాలి అదే కాకుండా ఈ సాంగ్ అయిపోయినాక మళ్ళీ మనకి పాదగట్టం పావంపూర్ బయస్ గుర్తు వస్తారు సార్ హీరోకి ఐ హ్యావ్ టు గో హ్యావ్ టు గో అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు సార్ వెళ్ళిపోతున్నప్పుడే ఆచార్య గ్యాంగ్ మీద అటాక్ జరగబోతుందని తెలిసి ఓరు ర్యాంబో మాదిరి వెళ్ళిపోయి సార్ రామ్ చరణ్ గారి యాక్షన్ సిగ్నెస్ మామూలుగా ఉండవు అదే గ్యాప్లో చిరంజీవి గారు జాయిన్ అవుతారు ఇంత మనం డ్యాన్స్ చూస్తాం కదా వాటర్ తాగడం కూడా చూసాం డాన్స్ చేయడం చూసాం ఇద్దరు కలిసి ఫైట్ చేయడం చూసామా లేదు కదా అందుకే ఇప్పుడు ఫైట్ సీన్ పెడతాం సార్ ఒక చూస్తే సార్ పాస్ పాస్యండి ఈ ఫైట్లో ఆ ఫైట్ ఏదైతే ఎక్స్ప్రెషన్ పెట్టాడు జూమ్ జూమ్ చేయండి సార్ జూమ్ సార్ అయ్యప్ప స్వామి సాక్షిగా నాఫ్తా బాఫ్తా భాస్కర్ ఆస్కర్ అన్న అవార్డు ఈ బిడ్డకే చెందాలి అయినా సార్ ఇప్పుడు చెప్తా నేను చెప్తాను కదా సార్ ఇప్పుడు చెప్తా తండ్రి కొడుకులు నీళ్ళు తాగాడు తండ్రి కొడుకులు కామెడీ చేశారు తండ్రి కొడుకులు ఫైట్ చేశారు డాన్స్ చేసి అన్నీ చేశారు కదా ఇప్పుడు సిద్ధావిల్ డై అంతే కదా న్యాచురల్గా ఏమంటారు అబ్బాసార్ జీనియస్సా పాదఘట్టం పూర్వ బాయ్స్ని ఆదుకుందాం అని వెళ్ళిన రామ్ చరణ్ని ని చంపేశారు కాబట్టి పాదకట్టం పూర్వ బాయ్స్ని కాపాడడం కోసం మన ఆచార్య గారు వెళ్తారనమాట కానీ నాకెందుకో చిరంజీవి గారు ఆ ధర్మస్థలి నిజంగానే ఉందా ఈ అమ్మాయి బిస్కెట్లు వేస్తున్నాడా అని చెప్పి తెలుసుకోవడానికి అయితే వెళ్ళి ఉంటారు సార్ సార్ నన్నేనా అండి పావం బాయ్స్ని మాత్రమే అనకండి ఓల్డే ఓల్డే ఇది ఓ పెద్ద మా యుష్మాత ఓ పెద్ద అమరేంద్ర బాహుబలి ఏముంటుంది ఇప్పుడు ఎపుతాడు రివెంజ్ స్టోరీ అన్నీ చంపేస్తాడు అంతే కదా చెప్ అదే కదా ఎంత చంపేస్తారు అంతే కదా సార్ తిడితే దిక్టర్ కానీ కరెక్ట్గా చెప్పారు సార్ ఎలా సార్ అసలు మీరు మామూలు ప్రొడక్షన్ కాదు సార్ మీద నేను ఓటీటీలో అక్కడ చూసామండి అందరికీ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి ఓటీటీ ఇదే కాకుండా సరే అయింది కదా అయిపోయింది బడ్జెట్ అయినా సేవ్ చేసుకుందాం ముందైతే గారికి కాల్ చేసి ఆ మిగిలిన కుంకుమ కత్తులు ఆ డ్యూటీ ఫ్యాన్లు తెప్పించాయి డబ్బులు అవి మిగులుతాయి సో ఇదిగా ఇది మన ఆచార్య ముయ్యగిరపవా పిచ్ మీటింగ్ నచ్చిందని అనుకుంటున్నాను అమ్మ ఈ సినిమా చూసాక పాదగట్లో రీసౌండింగ్తో రెండు రోజులు చిరాకు దొబ్బిందండి మీకు అదే పెట్టదు అనుకుంటున్నాను అయితే మాత్రం కింద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినట్టు బాల్ పిచ్చు మీటింగ్స్ కలదా మళ్ళీ వచ్చేవారు మీరు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు చేస్తేనే మాకు మూడు ఉత్సాహం వచ్చి వీడియోలు వచ్చేది సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్